మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం కావలిలోని తన కార్యాలయంలో అభిమానులను కార్యకర్తలను కలిశారు. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ తను 40 సంవత్సరాలు పదవిలో ఉన్నానని, ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ పదవి రాలేదని ఏమాత్రం బాధపడడం లేదన్నారు. 1982 నుండి 2002 వరకు 40 సంవత్సరాలు పదవిలో ఉన్న ఏనాడు నా పదవిని వాడుకోలేదని, నాకు ఎవరైనా ఫోన్ చేసినా లేక స్వయాన కలిసినా ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోకుండా విష్ణువర్ధన్ రెడ్డి గానే వారితో మాట్లాడడం జరిగిందన్నారు. నా వెనుక ఉన్న నా స్నేహితులు, నా అభిమానులే నా బలం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు కోల్పోయింది ఏమీ లేదని అభిమానులు ధైర్యంగా ఉండాలన్నారు. గెలుపు ఓటములనే లెక్క చేయని వాడిని, ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్ఛార్జి పదవి పోయిందని అనుకునేవాడిని కాదని, నా అభిమానులకు నేను చేయాలనుకున్నది పదవి ఉన్నా లేకపోయినా చేస్తానని వారిలో ధైర్యం నింపారు. చివరి వరకు ప్రజాసేవలోనే కొనసాగుతానని, ఎవరూ అధైర్యపడవలసిన పని లేదని కార్యకర్తలతో తెలిపారు. ఈరోజు కూడా కొంతమందిని కలిసి వాళ్ళందరికీ 2 సంవత్సరాలుగా అధికారంలో ఉండే లేకపోయినా నాతోటి పయనించి నా వెంటూ ఉండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి కనపడి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తాం. ఏది ఏమైనా మనం ఇలాగనే కొనసాగుతాం. మనం ఇంకే ఇబ్బందులుగా మేము ఉంటాం, మాకే ఇబ్బందులుగా మీరు ఉంటారు. మనం ఎలా అదే బంధంతో మనం కొనసాగుదామని వాళ్ళతో కలుస్తాం. ఈ రోజు రావడం ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితం, రాజకీయం అంటారు లేకపోతే ప్రజాసేవలో ఉన్నామంటారు, ఏదైతే 82 నుంచి 2002 దాకా ఈ 40 సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు పదవిలో ఉన్నా లేకపోయినా పదవిని వాడుకున్నవాడిని కాదు, ఏ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే ఫలాను ఏరియాకి ఎమ్మెల్యేని ఎప్పుడు చెప్పినోడి కాదు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఎవరన్నా కలిసినా విష్ణువర్ధన్ రెడ్డి ఆలోచించుకున్నానని చెప్పానో లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి ఆలోచించి మాట్లాడుతున్నానని చెప్పాను కాబట్టి ఫోన్లో వ్యక్తిగతంగా నా పేరు వాడుకున్నానే కానీ ఆయన కొన్ని పదవిని ఏ రోజు వాడుకోవాలి. ఈరోజు ఆ పదవి పోయినని ఇన్ఛార్జి మళ్ళీ వాడుకోలే, ఇన్ఛార్జి ఎప్పుడు వాడుకోలే, అది పోయిందని నాకు బాధ అయ్యలేదు. ఆయనకున్న అభిమానులు స్నేహితులు స్నేహితులు అనుకున్న వరకు అది ఒక ఇష్యూ కాదు. అధికార యంత్రాంగం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడానో ఈరోజు కూడా అదే రకంగా మాట్లాడతాం. కాబట్టి వాళ్ళు ఆ రోజు మేము మర్యాదగా మాట్లాడున్నాం కాబట్టి ఈరోజు మనం అదే విధంగా వాళ్ళు కూడా ఏం చేస్తారు. అక్కడ కింద కూడా పైదాక ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు దాకా చీఫ్ సెక్రటరీ దాకా అదే రకంగా పరిస్థితి నేను ఎవరి అందువల్ల ప్రజాస్వామ్యంలో ఏదో ఈరోజు నేను కోల్పోయింది ఏం లేదు. ఎలక్షన్లో ఓడిపోతాం గెలుస్తాం, చాలాసార్లు పోటీ చేసాం గెలిపించాం, గెలిచిన రోజు కూడా అవతల రోజు డిక్లేర్ చేస్తుందంటే కంగ్రాచులేట్ చేసిపోయిన వాళ్ళు ఆ హిస్టరీ వాళ్ళకే తెలుసు. అందువల్ల గెలిచిన వాళ్ళకే తెలుసు, అందువల్ల అదే ప్రాబ్లం లేదు. నేను మెయిన్గా చెప్పాలనుకుంది నా తోడున్న కార్యకర్తలకి, నేనేమి వీటి దోచేస్తాను ఆ పార్టీ వదిలిపోతాను ఆ విషయంగా పోయేవాడికి రాదు. నేను నా కార్యకర్తలకి నా వర్గంలో నుంచి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో పాల్పంచుకుంటాను, వాళ్ళకి ప్రార్థిస్తాను. యథావిధిగా గ్రామాలు కూడా ఇప్పుడే కాకపోయినా క్రమేణా వాళ్ళందరితో మాట్లాడుకుని గ్రామాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతాను.
మిగతా ప్రాంతాల్లో కూడా నాకు పరిచయం ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ నియోజకవర్గం కాకుండా అక్కడ కూడా తిరుగుతాను. నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు కూడా ఉంటారు. వాళ్ళందరితో కలుస్తాను, వాళ్ళందరితో మాట్లాడతాను. వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళతో నాకు సంబంధాన్ని కమలో పెట్టి ప్రజాజీవనంలోనే కొనసాగుతాను. రేపు ఏం చేయకుండా అందుబాటులో ఉండి మీ అందరి సహకారంతో 40 సంవత్సరాల్లో ఇది కావాలి అది కావాలని పోరాడినటువంటి నాకు ఏ పార్టీలో నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు అధ్యక్షురాలు చేసిన నిర్ణయం బాగలేదని వాళ్ళు చెప్పేది ఇంకా చాలాసార్లు చెప్పాం. ఈ రాష్ట్రాన్ని విభజించి బాగండి, ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రపతి తెలుగు రాష్ట్రాన్ని ఏకంగా ఉంచండి అని సోనియా గాంధీ నేరుగా కలిసి చెప్పలేకపోయినా రాహుల్ గాంధీ దాకా చెప్పాం, అందరికీ చెప్పాం, జయరాం రమేష్కి చెప్పాం, ఏ రాజు గారికి చెప్పాం, చిదంబరం గారికి చెప్పాం, అందరికీ చెప్పాం. అయినా వాళ్ళు ఏమంటే అది నష్టపోయినా అనే ఉద్దేశంతో తప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చూసి రాలా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధాలు కానీ ఆయన అలాంటిది ఒక ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి అని రాజశేఖర రెడ్డి కుమారుడు సంబంధం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనుకోవడం చేస్తున్నాను. నేను విభేదించి బయటకు వచ్చిన రోజు కూడా నేను ఇంకో పార్టీలో చేస్తానో ఇంకో రెగిపోతానో నేను ఆలోచించాను. బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి లేదంటే మా వారితో మాట్లాడుకుని చెప్తాను. నాకు మాట్లాడుకుని చెప్పండి మీ మనసులు అనుకుంటున్నాను, మనసులు వాళ్ళే వర్ణించాను. మా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ అభిప్రాయం ఎన్ని టెంపరీ థింగ్స్ ఎన్ని గురించి ఆలోచించాలి. నన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి నా ఆయన కుటుంబం కానీ మా సంబంధించి నా కుటుంబానికి కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటాం. అదే విధంగా ఏదో ఈరోజు వాళ్ళు పక్కన పెట్టారు, ఈ పక్కన పెట్టారని ఆలోచించారు. ఈ యాత్రలో ఇన్ఛార్జి ఎమ్మెల్యే లెక్క చేయాలంటే ఎమ్మెల్యే గెలిచి బయట పెట్టారు. 90 నాళ్ళలో నేను ఎమ్మెల్యే గెలిచి బయటకు వచ్చినాను. నేను వదిలేసి నేను అర్థాలు ఇన్ఛార్జి ఇది నత్తి. సో 50 రోజుల్లో అదే రకంగా కొనసాగుతాను. మా అప్పుడు క్యాడర్ చేసుకుంటాం. మేము మీకు ఏదన్నా ఎలక్షన్లు వచ్చినా ఏం వచ్చినా ఖచ్చితంగా మా ప్రారంభం ఖచ్చితంగా